బ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మీ పాలనలో ఏ విధమైనటువంటి లోపము లేదన్నమాట. కుశాన్వయులు అయినటువంటి మీరు అయినా కుశి వంశంలో జన్మించారు. మీ వంశమే చాలా గొప్పది. మీకు ఏ లోపం ఉంటుంది? అందరూ ధర్మపాలకులే కదా అన్నాడు వశిష్ఠుల వారు. కౌశికుడు అన్నాడు, గాథేయుడు అంటున్నాడు, మీ వంటి అలౌకిక సంపన్నులు, పరోపకార పారాయణుడు, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ్యేభ్య శుభం భవతు అనేటువంటి తపశ్శక్తిని ధారపోయకపోతే రాజులు ఎంతటి ధర్మపరుడైనా ప్రజలను రక్షింపలేడు మహర్షి. మేము ఇంతటి ధర్మంగా ఉన్నాము అంటే అది మీ ప్రభావమే మహర్షి. మీరు యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ, తపస్సులు చేస్తూ, ఆ దివ్యమైనటువంటి దేవతలను ఆహ్వానిస్తూ, సమస్తమైనటువంటివి కూడా మీరు ధారపోస్తున్నారు చతుస్సాగర పర్యంతం. అందుకని పురాణములు చెప్పినా ఏమి చెప్పినా ఈ శ్లోకం చదవాలి. ఏ ధర్మ కార్యములు చేసినా చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. దివ్యమైనటువంటివన్నీ కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అలా ధారపోయారు. ఏ మంత్రమైనా, ఏ జపమైనా, ఏ అనుష్ఠానమైనా, ఏ దివ్యమైనటువంటి కార్యమైనా రాజులు ఎంతటి ధర్మపరుడైనా ప్రజలను రక్షింపలేరు. ఈ పుణ్యమైనటువంటి తపశ్శక్తి మమ్మల్ని కాపాడుతున్నది మహర్షి. ప్రకృతి శక్తులను శాసింపలేరు. మీ దర్శనంతో నేను పావనునైనాను. నా జన్మ తరించింది, ఇక నేను వెళ్ళి వస్తాను. సెలవిచ్చి అనుగ్రహించండి, నన్ను పంపించండి అని ప్రార్థించాడు గాధేయుడు. వశిష్ట మహర్షి అన్నాడు, రాజా గాధేయ, రాక రాక వచ్చావు. ఈనాడు మేమిచ్చేటువంటి సంపూర్ణమైనటువంటి ఆతిథ్యం మీరు మీ పరివారం గ్రహించండి. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి మధుర ఫలం జలం, మధుర ఫలం ఈ జలం, ఇది లఘు ఆతిథ్యం. ఏదో వచ్చినటువంటి వారికి ముందు ప్రథమం కాదు, సంపూర్ణమైనటువంటి ఆతిథ్యాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మీ పరివారం గ్రహించి ఉదయం వెళ్ళుదురు కానీ మీ కృత్యాలు వెంటనే తీర్చుకొని రండి, పూర్తి చేసుకొని రండి, సంపూర్ణమైనటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించండి. వెంటనే కౌశికుడు అన్నాడు, మహర్షి, ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి ఆతిథ్యంతో నేను తృప్తి చెందాను. మహర్షి, నేను ఒక్కడే కాదు వచ్చింది, చాలా పరివారం ఉన్నది. మీకు శ్రమ కలిగించడం నా అభిమతం కాదు, నేను వెళ్ళి వస్తాను అనగానే వశిష్ఠుల వారన్నారు, ఓహో పరివారంతో వచ్చారా, రండి, ఎంతమంది వచ్చినా పర్వాలేదు, సంతోషం, సందేహించకండి, ఏదో ఆశ్రమవాసులు కదా, యథాశక్తికి ప్రభువుకు విందు చేస్తాం, రండి, మీరు త్వరలో రండి, ఆలస్యం చేయకండి. పరివారమందరికి కూడా మేము సంపూర్ణమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తాను అన్నాడు వశిష్ఠుడు. గాధినందనుకు చకితుడైనాడు, ఆశ్చర్యం కలిగింది. నాకు సంపూర్ణ ఆతిథ్యం ఇవ్వటమే చాలా కష్టం, నేను చక్రవర్తిని కదా, సర్వసర్వం సహా చతుస్సముద్ర వేలావలైత వసుంధరకు ఏకఛత్రాధిపతిని కదా, గాధేయుడిని కదా, నా భోజనం ఎలా ఉంటుంది, వాళ్ళకేం తెలుసు. సరే, నేను మహర్షులు ఎందు గౌరవం కనుక వారిచ్చింది పరమావధిని భావించాను అనుకున్నాడు ఆయన. ఒక్కసారి చూచాడు, పరివారమునకు కూడా సంపూర్ణ ఆతిథ్యమా అంతటా ఒక్కసారి చూచాడు. ధరించినది కాక మరొక్క వస్త్రయుగ్మం వీరి సంపద. ఈయన దగ్గర ఉన్నటువంటి సంపద ఏమిటి? ఒక గోచి పెట్టుకున్నాడు, ఆ ప్రక్కన ఇది విడిచిన తర్వాత అది కట్టుకోవడానికి ఒకటి తడి పారేసుకున్నాడు. ఇంకా ఈయనకే వస్త్రాలు లేవిక, ఒంటి మీద కూడా వస్త్రాలు లేవు, ఒక జంజం తప్ప విడిచి, యజ్ఞోపవీతం తప్ప విడిచి. వీరును ఆకెట్లు విందు చేస్తారు, ఆతిథ్యమిస్తాడా, సరే అయినా చూద్దాం ఏం జరుగుతుందో. నిష్క్రమించాడు, పరిజనానికి ఆదేశాన్ని పంపించాడు. అంతా ఆశ్చర్యపడుతూ విందు భోజనాల కోసం దుస్తులు చక్కగా మార్చుకొని బయలుదేరారు. దివ్యమైనటువంటి వశిష్ఠుల వారు వారందరూ అటు వెళ్ళిన తర్వాత తన ఇంటి ముందే కట్టేసి ఉన్నది ఒక గోమాత, ఆమె పేరే శబల అంటారు, కామధేనువు యొక్క దివ్యమైనటువంటి కుమార్తె. ఆమె చాలా సర్వశక్తివంతురాలు, స్వర్గలోకంలోనే ఉండవలసింది, కానీ వశిష్ఠుల మీద ఉన్నటువంటి ప్రేమతో ఆమె అక్కడ ఉన్నది. ఆమె స్వేచ్ఛాజీవిని, ఆమె దేవతా
ఆవు దేవతలకు సంబంధించినటువంటి ఆవు, కోరినటువంటి కోరికలు ఇచ్చేటువంటి కామధేనువు యొక్క కుమార్తె. శబర దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు వశిష్ఠ మహర్షి. అమ్మా, వచ్చినటువంటి అతిథులు ఆనందంగా తృప్తిపరిచేటువంటి విధంగా నీవు చెయ్యవలసిన నీవు చెయ్యాలి. అమ్మా, వచ్చినటువంటి అతిథులను ఆనందంగా తృప్తిపరచు అనగానే గోమాతకు అర్థమైంది. వశిష్ఠుల వారి కోరికను అనుసరించి, ఆయన ప్రార్థనను అనుసరించి మహాచక్రవర్తులు ఏ విధమైనటువంటి భోజనములు చేస్తారు, అంతకంటే గొప్పదైనటువంటి భోజనములు సిద్ధం చేయడానికి సంకల్పించుకున్నది శబల అని పేరు కలిగినటువంటి గోమాత. సంతోషంతో ఆ రాజపరివారానికి, రాజకుటుంబానికి యథార్థంగా సంకల్ప మాత్రం చేతనే అన్నీ సమకూర్చింది. ఓ, ఏమేమిటి! ఒక పక్కన అరటి ఆకులు, పప్పులు, కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, గారెలు, బూరెలు, వెండి గిన్నెలలో పానకం, పాయసం, పులుసు, పెరుగు, వెండి చెంబులతో మంచినీళ్లు, వెండి బిళ్ళలు వేసినటువంటి పీటలు అమర్చారు. ఒక వంక బంగారపు పీటలు, బంగారపు చెంబులు, వెండి పళ్ళేలు, శ్రద్ధసోపేతమైనటువంటి భోజన పదార్థాలు సమకూరినాయి. ఏమి ఆ అందం! రాచరికం, క్షత్రియ వంశములకు భోజనం, తన ఈ దేశాన్ని పరిపాలించేటువంటి గాథేయులకు భోజనం, సంపూర్ణమైనటువంటి విందు, అత్యద్భుతం! ఒక వంక అరిటాకులు, పప్పులు, కూరలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, గారెలు, బూరెలు, వెండి గిన్నెలలో పానకం, పాయసం, పులుసు, పెరుగు, వెండి చెంబులతో మంచినీళ్లు, వెండి బిళ్ళలు వేసినటువంటి పీటలు అమర్చగా ఇంకొక వంక బంగారపు పీటలు, చెంబులు, వెండి పళ్ళేలు, షడ్రసోపేతమైనటువంటి భోజనాలు సమకూర్చినాయి. అతిథుల చెంత దంతపు గజాల తలలపై ఉంచబడినటువంటి సువాసనలు వెదజల్లుతున్నటువంటి అగర వత్తువులు కొప్పలు తెప్పలుగా కూర్చబడినాయి. అందమైనటువంటి ఆ ధూమాలు ఆ ప్రదేశమంతా సుగంధ పరిమళాలతో ప్రకాశించినాయి. దేవతాంగనలు అలాంటి అప్సరసలు సవిలాసంగా విచ్చేశారు.